నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీ ఏదైనా కొత్త పాత అనేది కామన్. ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్లు వస్తుంటారు పోతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వారు నటించిన మూవీస్, ఆ చిత్రాల్లోని పాటలు టీవీలో వాచ్ చేస్తున్నప్పుడే లేదా హామ్ చేస్తున్నప్పుడో, అబ్బా అప్పట్లో ఈ అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసిందనో, లేక అసలు ఈ హీరోకు సెట్ కాలేదని చెప్పుకుంటూ ఉంటారు. ఇదిగో మనం చెప్పుకునే హీరోయిన్ కూడా ఆ కోవకే వస్తుంది. టాలీవుడ్ పరాయి రాష్ట్రాల భామలకు అవకాశం కల్పిస్తుందని చెప్పేందుకు ఈ అమ్మాయి కూడా ఓ ఉదాహరణ. కెరీర్ టాలీవుడ్లో స్టార్ట్ చేసి బాలీవుడ్లో ముగించింది ఈ అమ్మడు. ఇటీవల నటి రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ బాలు మూవీలో హీరోయిన్ తనకు నచ్చలేదని, ఆ విషయాన్ని డైరెక్టర్ కరుణాకరన్కు చెప్పానని అంటూ అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. బాలు మూవీకి రేణు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. ఇంతకు ఆమె చెప్పిన నటి ఎవరో గుర్తున్నారా? బాలు ABCDEFGలో ఇద్దరు హీరోయిన్లు, వారిలో ఒకరు శ్రియా శరణ్, మరొకరు నేహా ఒబేరాయ్. రేణు తనకు నచ్చలేదన్న నటి నేహానే. బాలు మూవీలో సెకండ్ హీరోయిన్గా కనిపించిన నేహా సినిమా బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది. ఇందు క్యారెక్టర్ కనిపించిన ఈ అమ్మడికి ఈ మూవీలో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందండోయ్. తన చూపులతో కట్టిపడేసిన ఈ చిన్నది ముంబై బ్యూటీ ప్రముఖ నిర్మాత ధరమ్ ఒబేరాయ్ గారాల పట్టి. కానీ తెలుగు సినిమాలతోనే ఈ రంగంలోకి అడుగుపెట్టింది. బాలు మూవీనే ఆమెకు నటన పరంగా తొలి అడుగులు. ఆ తర్వాత బ్రహ్మాస్త్రం, మేస్త్రి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు మంచి పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత తన స్వస్థలమైన ముంబాయికి చెక్కేసింది. అలాగే పలు హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. 2010లో వజ్రాల వ్యాపారి విశాల్ షాను వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడని తెలుస్తోంది. ఇప్పుడు ఆమెను చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టలేరు, అంతలా మారిపోయింది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.